బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉంది బుధవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం రాత్రి జాబితా ప్రకటించే అవకాశాన్ని కొట్టిపారేలేమని పార్టీ నేతలు చెబుతున్నారు జాబితాలో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అరవై నుంచి డెబ్బై స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఓ అంచనాకు రాగా ఏకాభిప్రాయం కుదిరిన సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్ని రెండు లేదా మూడు జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు తొలి జాబితాలో ముప్పై ఐదు నుంచి నలభై మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు మొత్తంగా ఇతర పార్టీల కంటే బీసీలకు దాదాపు నలభై సీట్లు మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది అధికార బీఆర్ఎస్ తొంభై ఎనిమిది మంది అభ్యర్థులకు బీఫారాల్ ఇవ్వగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ యాభై ఐదు మందితో తొలి జాబితా ప్రకటించేసింది దీంతో పాటు ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోను సైతం ప్రకటించి ప్రచారంలో ముందున్న నేపథ్యంలో బీజేపీ ఇంకా తొలి జాబితాను కూడా ప్రకటించకపోవడంపై పార్టీ నాయకుల్లోకింత ఆందోళన ఉంది మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవటంతో పార్టీలో నైరాంశం నెలకొన్నట్టుగా తెలుస్తోంది మేనిఫెస్టో విషయంలో బీజేపీలో ఇప్పటికే స్పష్టత రాలేదు దీనిపై జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఎందుకు తొందరపడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరింత సమయం పట్టొచ్చని సమాచారం అందుతోంది మేనిఫెస్టోలో ప్రతిపాదించే విషయాలను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించాక వారే ఏ ఏ అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తారని చెబుతున్నారు మేనిఫెస్టో ప్రకటనతో పాటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం విస్తృతంగా చేపట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్టుగా సమాచారం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన బీసీలకు తగిన గుర్తింపు కేసీఆర్ సర్కారు వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించినట్టుగా తెలిసింది కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారంటూ సకల జనుల ద్రోహి కేసీఆర్ పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టాలని కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది మంగళవారం రాష్ట్ర పార్టీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త ఇంద్రసేనారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ కాంగ్రెస్కు భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా కొత్త పందాలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది కాగా ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పద్నాలుగు కమిటీల మేనిఫెస్టో క్యాంపెయిన్ ఇక సోషల్ అవుట్రీచ్ స్క్రీనింగ్ తదితరాలు సమావేశాలతో పాటు కార్యాలయమంతా సందడి నెలకొంది మేనిఫెస్టో అభ్యర్థుల స్క్రీనింగ్ క్యాంపెయినింగ్ ఎన్నికల మేనేజ్మెంట్ తదితరాలపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటెల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజ్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తోంది